హాయ్ అండి, ఎలా ఉన్నారు? మధు ద స్వీటెస్ట్ స్టాల్ వన్ ఛానల్ ఉందండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయాలని వీడియో తీస్తున్నానండి. ఏంటంటే జీరా రైస్ అన్నమాట. చాలా కమ్మగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక పావు కిలో బియ్యం అన్నమాట. ఇవి కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అండి. తర్వాత 2 పచ్చిమిర్చి అన్నమాట. ఇలా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్పు నూనె అన్నమాట. సరిపడా సాల్ట్ అవసరం అవుతాయండి. తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం అండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తొందరగా మాడిపోతుందండి, అందుకని మనం తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. 1/2 మినిట్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు వేయించక్కర్లేదు. 1/2 మినిట్ వేయించేసి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను కనుక 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలండి. 1:2 అన్నమాట కొలత. అయితే వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు 2 కప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మనం కరివేపాకు పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకవేళ కరివేపాకు వేస్తే కనుక కరివేపాకు ఫ్లేవరే మనకి ఎక్కువగా తెలుస్తుంది. అలా కాకుండా వేయకుండా ఉండడం వల్ల ఏంటంటే మనకి జీరా ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. చాలా కమ్మగా ఉంటుందండి నోటికి. అందుకని నేను కరివేపాకుని యూజ్ చేయలేదు. ఇప్పుడు ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు ఉంచేసుకుని ఒక చుక్క కూడా లేకుండా ఉంచేసుకోవాలండి. ఎందుకంటే కొలతగానే వేసాం కదా నీళ్ళు. ఇప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాం కదండి. ఇప్పుడు మనం 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. 2 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట అండి. ఇప్పుడు కాసేపు మనం ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని తీసి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకుందాం. చూసారండి కలిపి పెట్టాక ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నామండి. తీసుకుని దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఉల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఏం కాదండి ఉల్లి చట్నీ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, దాన్ని పెరుగులో కలుపుకుని ఉప్పు వేసుకుని చేసుకున్నదండి ఇది. దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే జీలకర్ర అరుగుదలకు చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా. మనం కూడా చేసుకుని ఎంజాయ్ చేద్దాం ఇది వంటకాన్ని తిని. సరేనండి, చూసారు కదా జీరా రైస్ ఎలా చేయాలి అనేది, ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం అని చూసారు కదండి. మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో. మరలా ఇంకొక రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.